దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారు? బాగున్నారా? ఉదయం లేస్తున్నారా? ఎంతమంది మార్నింగ్ ఆరాధన అటెండ్ అవుతున్నారండి? 5 to 6 ఈవినింగ్ లైవ్, రెగ్యులర్ ప్రేయర్స్, అంతేకాక చక్కటి వర్తమానాలు వింటూ ఉన్నారు. మీరు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, మీ కుటుంబాలు ఆత్మీయంగా బలపరచబడాలి. ఈరోజు ఏ పోరాటంలో ఉన్నారు? ఏమన్నా దుఃఖంలో ఉన్నారా? బాధలు ఉన్నారా? ఏంటి నా జీవితం అని ఒక నిరుత్సాహంతో ఈ దినం స్టార్ట్ చేస్తున్నారా? దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడమా? దేవుడు నీ కుటుంబంలో నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రాణమిచ్చాడు, రక్తం కార్చాడు, సర్వం త్యాగం చేశాడు. అట్లాంటి ప్రేమ కలిగిన దేవుడు నీ విషయంలో న్యాయం చేయడా? నీకు అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఉంటాడా? నీకు విరోధులు లేస్తుంటే గమ్మును కూర్చొని ఉండే దేవుడా? కాదు, ఆయన ప్రేమ కనికర స్వరూపుడు. ఒకవేళ నీ పిల్లలు, నీ కుటుంబాలు ఇంకా రక్షణ పొందలేదా? మీరు ఇదే రక్షణ దినం. ఈరోజు యేసుని మీ హృదయంలో చేర్చుకోండి. మీ కొరకు ప్రాణం పెట్టినవాడు ఆయన, రక్తం కార్చినవాడు. ఆయన నమ్మితే ఏంటి? పరలోకం నిత్య జీవం. ఈ లోకంలో కూడా ఆయన మనకు తోడుని నడిపిస్తాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. యేసుని మీ సొంత రక్షకు అంగీకరించండి. పాపం నుంచి విడిపించబడండి. ప్రభువుకి నమ్మకంగా ఉండండి. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఏ గాయంతో, ఏ నిందతో, ఏ బాధతో ఉన్నారో దేవుని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నీ వేదనని కన్నీరు తొడవబోతున్నాడు. నీ సమస్యకి పరిష్కారం ఇవ్వబోతున్నాడు. నీ ఆత్మీయస్థితిని లేవనెత్తబోతున్నాడు. నీ సేవా సరిహద్దులు విశాలపరచబోతున్నాడు. నిన్ను నిన్నుగా దేవుడు ప్రేమించి ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఉదయ కాలం చూద్దాం చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం. నేను చదువుతున్నాను రూతు గ్రంథం 3:11. కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. రూతు బోయాజ్తో వచ్చి ఒక చక్కటి మనవి చేసిందండి, భయపడొద్దమ్మా, నువ్వు చెప్పింది నేను చేసేస్తా అంటున్నాడు. ఈరోజు ఆ బోయాజ్ ప్లేస్లో ఏసై ఉన్నాడు, నీకు నాకు పరిశుద్ధ ఆత్మదేవుడు. దేన్ని బట్టి భయపడుతున్నావు? ఏం చేయాలని కోరుకుంటున్నావు? అదే దేవుడు నీకు చేస్తాడు. ఈరోజు నీ విన్నపం ఏంటి? దేని గురించి భయపడుతూ విన్నవిస్తున్నావు? దానికి జవాబు రాబోతుంది. కాబట్టి ఉదయకాలం ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాన్ని ధైర్యం తెచ్చుకోండి. నా కుమారి భయపడకు అని ఆమెను పిలిచినట్టు నీతో నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. నా ప్రియ బిడ్డలారా, మీరు భయపడొద్దు. మీరు ఏదైతే చెప్తున్నారో నేను మీకు చేస్తాను. ఈరోజు ధైర్యం తెచ్చుకో, భయపడకు. నీకేమి కావాలో నేను అది చేస్తా. ఈరోజు వాగ్దానం నీకు, నేను నీతో చెప్పింది, నువ్వు నాతో విన్నవించుకున్నది, నువ్వు నాతో మాట్లాడుతున్నది అంతా నీకు నేను చేస్తా. కాబట్టి ధైర్యంగా ఉండండి. మన ప్రార్థనలన్నీ ఆయన సన్నిధికి చేరుతున్నాయి. మన మనవులన్నీ ఆయన ఎద్దుకు వెళ్ళాయి. మన ప్రార్థనలకి సఫలం, మన మనవులకి విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈరోజు వాగ్దానం, భయపడకు. నువ్వు చెప్పిన మాట, నువ్వు చెప్పింది నేను చేస్తాను. భయపడొద్దు. నువ్వేది విన్నవిస్తున్నావు, ఏది చెప్తున్నావు దానికి జవాబు ఇవ్బోతున్నావు. భయపడకు, నీకు త్వరలో జవాబు రాబోతుంది. ఈరోజు వాగ్దానం, ఈరోజు ఏంటండి వాగ్దానం టైటిల్? భయపడకు, నీకు త్వరలో జవాబు ఇచ్చేదను. ఆమేన్. ధైర్యం తెచ్చుకో. మనందరికీ త్వరలో జవాబు ఉంది. దేవుడి వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చి ప్రతి ఒక్కరి హృదయంలో ధైర్యాన్ని ఇచ్చి, మీరు ఎవరికి షేర్ చేస్తున్నారు, ఎంతమంది లైక్ చేసి షేర్ చేస్తున్నారు, వారందరి జీవితాలు ఈ మాట నెరవేర్చబడి ఇంకా బలంగా మనం ముందుకు సాగుదాం గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయ కాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని కుటుంబాలకు రక్షణ, మా రాష్ట్రాలకు, మా దేశాలకు, మా ప్రజలకి, మా పట్టణాలకు, మా గ్రామాలకి, మా బంధువులకి, మా స్నేహితులకు రక్షణ దయచేయండి. ప్రపంచ దేశాలకు రక్షణ దయచేయండి. రోగులను ముట్టి స్వస్థపరిచే రోగాలతోన్న యేసు పొందిన గాయముల వలన వారికి స్వస్థత పొందాలి. అంతేగా అప్పుల భారం నుండి, ఆర్థిక భారం నుండి, కుటుంబ పోరాటం నుంచి, కోర్టు కేసు నుంచి విడుదల. అన్యాయం, అక్రమ కేసులు కొట్టివేయబడాలి. భూ సంబంధమైన బంధకాలు తొలగాలి. మోసం, లంచగొండి ఆ ప్రభావం నుంచి మా బిడ్డలందరినీ విడిపించండి. దిక్కులేని వారికి నాయన, నిరుత్సాహంతో ఉన్న వారికి విడుదల దయచేయండి. అయ్యా, జాబ్ లేని వారికి జాబ్ ఇవ్వండి. గర్భఫలం లేని గర్భములు తెరవబడాలి. గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం, కుటుంబ పోరాటాలు ఉన్న వారికి విడుదల. అయ్యా, చేతబడి మాంత్రిక బంధకాలు ఉన్న వారికి విడుదల. ఏ రోగాలతో ఉన్న విడుదల. ఏ దేశం నుండి వాగ్దానం రిసీవ్ చేసుకున్నా వారున్న దేశంలో వారి పట్ల నీ కృపను చూపండి. మా భారతదేశాన్ని, మా ప్రియులందరిని రక్షించండి. మా సేవకులు, సంఘాలు, విశ్వాసులు దీవించండి, రక్షించండి. నాయన, కల్వరి పరిచర్యపై నీ కృప అధికంగా ఉంచి మీరు ఆశీర్వదించండి. జరుగుతున్న ఈ ప్రార్థనలన్నింటిలో విజయాన్ని, విడుదలని మాకు దయచేసి మీరే ప్రతి బిడ్డను ఆశీర్వదించమని. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబానికి త్వరలో జవాబిచ్చి ఆశీర్వదించండి. బర్త్డే బిడ్డలను దీవిస్తూ వారికి కూడా త్వరలో జవాబిచ్చి మా అందరి పక్షంలో మీరు కృప చూపమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ప్రభు మహిమ కోసం దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం. మరి 50 దినాలు పాలు పొందుతున్నారా? అద్భుతంగా 50 డేస్ జరుగుతున్నాయి. చాలా చక్కగా ఉదయకాల ఆరాధనలు, సాయంకాలం డే అండ్ నైట్ ప్రేయర్స్, ఒక్కరోజున్న బెల్లంపల్లికి రండి. 19 చివరి దినం, అద్భుతమైన ముగింపు సభ. ఎంతమంది బెల్లంపల్లికి వచ్చినా ప్రభువే తోడుకొని వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించి తోడుకొని వెళ్ళాలి.
మేమందరం ప్రార్థన చేస్తున్నాం దేవుడు మీ అందరు నడిపించాలని. వాటి అందరు రండి, పాలు పొందండి. ఈరోజు మరి ఆదివారం కదా, ఆదివారం ఎంతమంది సిద్ధపడుతున్నారు? ఉదయం 7 నుంచి 9 మొదటి ఆరాధన, 10 నుంచి 12 రెండు ఆరాధన, సాయంత్రం 6 నుంచి 9 కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్, కల్వరి ప్రామిస్ ల్యాండ్ 3 ఆరాధనలు, బెల్లంపల్లిలో 3 ఆరాధనలు. కాబట్టి ప్రతి ఒక్కరూ సిద్ధపడండి, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రైజ్ అల్లాహ్.